అమెరికాని అత్యున్నత ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎఫ్బీఐ రంగంలోకి దిగింది చైనా మోసాలను కుట్రలను బహిర్గతం చేసేందుకు ఎంటర్ అయింది లేడీ దౌత్య అధికారి మోసానికి పాల్పడిన నేపథ్యంలో అమెరికాలో ఉన్న చైనా వీసా హోల్డర్లని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఎంటర్ అయింది ఎఫ్బీఐ దెబ్బకి ఆ దేశ వీసా హోల్డర్లు పారిపోవడం ఖాయమంటున్నారు మరి ఆ సంగతేంటో చూస్తే చైనా కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఆ దేశ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ఏ రంగంలో చూసినా ఆ కంట్రీ దుర్మార్గాలకే కనిపిస్తున్నాయి దీంతో చైనా అసలు రూపాన్ని ముందే గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమ్యూనిస్టు దేశాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించారు క్రమంగా దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే చైనాని నమ్మితే అడ్డంగా మోసపోవడం ఖాయమని దాన్ని ఆపకపోతే నిలువున మనల్ని అమ్మేస్తుందని భావించి అంతర్జాతీయంగా దాన్ని దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేశారు ఇప్పటికే ఆ దేశానికి చెందిన కంపెనీలపై పెట్టుబడులపై ఆంక్షలు విధించారు పలు కంపెనీలపై నిఘా పెంచారు హువావే వంటి టెక్ కంపెనీలు సాంకేతిక చోరీకి పాల్పడ్డట్టు గుర్తించి వాటిపై బ్యాన్ విధించాలనుకుంటున్నారు ఈ పరిణామాలు ఓ వైపు సాగుతుండగా తాజాగా దౌత్య అధికారినే ఏకంగా మోసానికి పాల్పడటంతో మరింత అప్రమత అమెరికా తమ దేశంలోని చైనా వీసా హోల్డ్ పై నిఘా పెంచింది అంతటితో ఆగలేదు తాజాగా ఏకంగా ని రంగంలోకి దించింది అమెరికా టెన్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో చైనాకి దౌత్య కార్యాలయం ఉంది అందులో పనిచేసే మహిళా అధికారి జువాన్ టంగ్ గతంలో చైనా ఆర్మీలో పనిచేసినట్టుగా గుర్తించారు ఆమె చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాయకురాలుగా గుర్తించారు దీంతో నష్ట నివారణ చర్యలు ముమ్మరం చేసింది అగ్రరాజ్యం అందుకు ఎఫ్బిఐని రంగంలోకి దించింది దాదాపు ఇరవై ఐదు నగరాల్లో ఉన్న చైనా వీసా హోల్డర్లని ఇన్వెస్టిగేట్ చేస్తుంది చైనా సైనిక సభ్యత్వం కలిగిన వాళ్లు తమ దేశంలో నిఘా వ్యవస్థలుగా సాంకేతిక చోరీకి పాల్పడుతున్నట్టుగా గుర్తించి వారిని ఏరువేసే కార్యక్రమం స్టార్ట్ చేసింది ఈ విషయాన్ని అమెరికా న్యాయశాఖనే గురువారం వెల్లడించింది దాదాపు నలభై ఏండ్ల చైనా అమెరికా సంబంధాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం ఇది రెండు అతిపెద్ద సైనిక ఆర్థిక శక్తి కలిగిన దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు అమెరికాలో చైనా సైబర్ కార్యకలాపాలకు పాల్పడుతుందని సాంకేతిక సైనిక జ్ఞానాన్ని దొంగిలిస్తుందన్న నెపంతో యుఎస్ ఈ చర్యకి దిగింది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోని సభ్యులు దానితో తమ సంబంధాన్ని దాచిపెట్టి వీసాలు పొంది తమ దేశంలో పనిచేస్తున్నారని అందుకే వారిని అనుమానిస్తూ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని న్యాయశాఖ తెలిపింది దీని ద్వారా అసలు చైనా ప్రజలెవరో చైనా ఆర్మీ మోసగాళ్లు ఎవరో తేలిపోతోందని చెప్పింది గత నెలలో ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వే మాట్లాడుతూ తమ బ్యూరో నిర్వహిస్తారు దాదాపు ఐదు వేల కౌంటర్ ఇంటెలిజెన్స్ పరిశోధనల్లో సగానికి పైగా చైనాకు చెందినవే ఉన్నాయని తెలిపారు చైనా వారే సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు చెప్పకనే చెప్పారు అందులో భాగంగానే ప్రస్తుతం వీసా హోల్డర్లని ఏరివేస్తున్నామని ఇది తమ దేశ భద్రతని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రక్రియ ఇందులో మరో ఆలోచన లేదన్నారు మరి దీనిపై డ్రాగన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి నమస్కారం అండి నేను మిశ్రవాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ఎవరకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ